అలాగే తెలంగాణలో రాజకీయాలు చూస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలనలో ముఖ్యంగా ఇవాళ మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది అన్నటువంటిది ఒక నిర్ణయం కనపడుతోంది. దాంతోపాటు పీసీసీ ప్రెసిడెంట్ ఎవరు ఉండబోతున్నారు అన్నది కూడా చాలా ఉత్సాహభరితంగాను దట్టు ఒక ఐ డోంట్ నో వాట్ టు సే. ఇవాళ జనాల అభిప్రాయాలు వింటున్నప్పుడు, నాయకుల మాటలు గమనిస్తున్నప్పుడు, మరి ఎంతవరకు నిజాయితీగా పీసీసీ ప్రెసిడెంట్ను ఎన్నుకునే దాంట్లో ఒక ఏకగ్రీవ నిర్ణయం ఉంటుంది అన్నది ఐ కాంట్ సే దట్. రీజన్ ఈజ్ దట్ కాంగ్రెస్ పార్టీలో మితిమీరినటువంటి ప్రజాస్వామ్యం ఉంటుంది. ఎవరికి వారే పీసీసీ ప్రెసిడెంట్గాను ప్రకటించుకోగలరు, అలాగే ముఖ్యమంత్రి కూడా మేమే అని చెప్పుకోగలరు. ఆ పార్టీలో ఉన్న ప్రత్యేకత అదే. అఫ్కోర్స్ దాన్ని ప్రజాస్వామ్యం అందామా లేకపోతే అదుపులేని తనం అందామా అది వాళ్ళకే వదిలేద్దాం. బట్ తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా షాక్ ఇస్తున్నటువంటి అనేక అంశాల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక మంది క్యూ కడుతున్నటువంటి దశ చూస్తున్నాం పాలక పక్షానికి, దట్ ఈజ్ కాంగ్రెస్ పార్టీకి. మరొక పక్కన చూస్తే ఖచ్చితంగా బీజేపీకి అలాగే బీఆర్ఎస్కి ఒక మైత్రి బంధం ఉన్నది. బ్యాక్డోర్ పాలిటిక్స్లో వాళ్ళిద్దరూ ఆరితేరి ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎలా ఇబ్బంది పెట్టచ్చు అనే ఆలోచనలు చేస్తున్నారు అన్నటువంటి విమర్శ కూడా ఉన్నది. ఈ విమర్శలతో పాటు నిన్న చూసినటువంటి పార్లమెంటు సమావేశాలలో కాంగ్రెస్ నాయకుడిగా రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి విధానం కొత్తగా అనిపించింది, ప్రోత్సాహకరంగా అనిపించింది, అలాగే ఆ పార్టీ శ్రేణులకు కూడా కొంత ఆనందాన్ని ఇచ్చింది. ఆయన మాట్లాడిన తీరు కానీ, ఆయన లేవదీసిన అంశాలు కానీ, దాంతోపాటు ఇవాళ దానికి సమాధానం ఇస్తూ దేశ ప్రధానిగా ఉన్న మోదీ గారు కూడా మాట్లాడినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి అనేక పరిణామాల్లో, అంటే 75 సంవత్సరాల క్రితంలో ఉన్నటువంటి విషయాలను కూడా ఇవాళ ప్రధాని మోదీ క్రోడీకరిస్తూ మాట్లాడారు. అందులో ఘాటైనటువంటి ఒక మాట అయితే చర్చనీయాంశం, ఏంటది, మనకి రాజ్యాంగం ఇచ్చినటువంటి రచించినటువంటి ఒక మహామేధావిగా దళిత నాయకుడుగానే కాదు ఆయన్ని, ఈ దేశానికి ప్రతిష్ట తెచ్చినటువంటి అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ మీద కూడా ఆయన ఒక వ్యాఖ్య చేశారు, ఆయన్ని తొక్కేసింది నెహ్రూ గారని. మరి ఈ 70 సంవత్సరాల క్రితం ఆ విషయాలు ఇప్పుడు ప్రస్తుతానికి అప్రస్తుతంగా అనిపించవా అన్నది కూడా ఆలోచన చేయాలి. ఎనీహో దీని మీద చర్చిద్దాం. ఈ చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నేత